ఈ రోజు ఖమ్మం మార్కెట్లో మిర్చి ధరలు చూసుకున్నట్లయితే జెండా పాట వచ్చేసి 14,850 రూపాయలు జెండా పాట పలకడం జరిగింది ఖమ్మం మార్కెట్లో. రోజు రోజు ధర తగ్గడం అనేది రైతులలో ఆందోళన కలిగజేస్తుంది, కానీ కాయ ఎక్కువ రావడం వలన ధర తగ్గిస్తున్నారని బయట వాళ్ళు అనుకుంటున్నారు. అలాగే బెస్ట్ తేజ రకం డీలక్స్కి వచ్చేసరికి 14,500 నుండి 14,800 రూపాయల వరకు క్వింటాల్ ధర వలకగా, యశస్విని డీలక్స్కి 14,500 నుంచి 14,800 రూపాయల వరకు క్వింటాల్ ధర వలకడం జరుగుతుంది. ఆర్మూర్ డీలక్స్కి 12,000 నుంచి 12,500 రూపాయల వరకు ధర వలకగా, 334 లావ రకానికి డీలక్స్కి వచ్చేసరికి 10,500 నుంచి 12,500 రూపాయల వరకు క్వింటాల్ ధర వలకడం జరుగుతుంది. 5,531 బ్యాడ్జీ రకానికి 12,000 నుంచి 13,000 రూపాయల వరకు కింటాకి ధర వలకడం అనేది జరుగుతుంది. 341 డీలక్స్కి వచ్చేసరికి 12,500 నుంచి 13,500 రూపాయల వరకు కింటాకి ధర వలకగా, లిటిల్ హార్ట్ డీలక్స్కి వచ్చేసరికి 14,000 నుంచి 14,500 రూపాయల వరకు కింటాకి ధర వలకడం అనేది జరుగుతుంది. గమ్మ మార్కెట్లో ఈరోజు జెండాపాట వచ్చేసి 14,850 రూపాయల కింటాకి ధర వలకగా, కొనుగోలు ధరలు మాత్రం 14,500 నుంచి 14,800 రూపాయల వరకు క్వింటాల్ ధర వలకడం జరుగుతుంది. 2 రోజుల హాలిడేస్ తర్వాత ఈరోజు మార్కెట్ ఉంది, అలాగే మళ్ళీ రేపు ఉగాది సందర్భాన మళ్ళీ మార్కెట్ ఉండదు, దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఉంది. ఇక నగ్మా 404 డీలక్స్కి వచ్చేసరికి 14,200 నుంచి 14,500 రూపాయల వరకు క్వింటాల్ ధర వలకగా, స్టార్ బిందు డీలక్స్కి వచ్చేసరికి 14,000 నుంచి 14,600 రూపాయల వరకు క్వింటాల్ ధర వలకడం జరుగుతుంది. తేజ డీలక్స్ తాలకాయకు వచ్చేసరికి 7,500 నుంచి 8,600 వరకు క్వింటాల్కి ధర వలకడం జరుగుతుంది. 334 తాలకాయకు వచ్చేసరికి 350 నుంచి 5,500 రూపాయల వరకు క్వింటాల్కి ధర వలకడం జరుగుతుంది. ఖమ్మం మార్కెట్లో తాలకాయకు వచ్చేసరికి మొన్న 8,500 నుంచి 9,000 రూపాయలకు ఉన్నది క్వింట, ఈరోజు 500 తగ్గి 7,500 నుంచి 8,600 రూపాయల వరకు క్వింటాల్కి కొనుగోలు ధరలు అనేవి పలుకుతున్నాయి. లావ రకం తాలకాయకు వచ్చేసరికి 3,500 నుంచి 5,500 రూపాయల వరకు కొనుగోలు ధరలు అనేవి పలుకుతున్నాయి ఖమ్మం మార్కెట్లో. ఈరోజు జెండాపాట వచ్చేసి 14,850 రూపాయల కింటాకి ధర వరకుగా, తాలకాయ వచ్చేసరికి 7,500 నుంచి 8,600 రూపాయల వరకు కింటాకి కొనుగోలు ధరలు అని ఖమ్మం మార్కెట్లో పలుకుతున్నాయి. రేపు వెళ్ళండి, ఖమ్మం మార్కెట్ ఉండదండి, ఎందుకంటే ఉగాది సందర్భాన రేపు హాలిడే ఉంది ఖమ్మం మార్కెట్కి. అలాగే నిన్న మొన్న కూడా హాలిడేస్ ఉన్నాయి ఖమ్మం మార్కెట్కి, కానీ అంతకుముందు 2 రోజులు మార్కెట్లో మార్కెట్ ఎక్కువ రద్దీ రావడం వలన ఒకరోజు ఖమ్మం మార్కెట్లో కాయ పెట్టడానికి ప్లేస్ లేక ఒకరోజు హాలిడే ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ 2 డేస్ హాలిడేస్ వచ్చినాయి.